ప్రాజెక్టు రైతులదే అందరిది. కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు రైతులదే అందరిది. ప్రభుత్వం నుంచి మాకు ఇప్పటి వరకు పంట వేసుకోమంటారా వద్దంటారా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటికీ లేదు. కాబట్టి ఖచ్చితంగా తహసీల్దార్ గారు వచ్చి మన సిచువేషన్ ఉండాలా నేను ఒక్కదే పట్టుకుంటా ఇదే మొండిగా కావాలంటే అట్లా కాదు కదా. మీరు అందిస్తారు ఎందుకంటే మీ రైతులందరం ఇప్పుడు నాన్న పోసుకునే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క రైతు చూస్తుండు మనం ఏం చేద్దాం ఏంది, మరి పొలాలు కోతలు అయిపోయినాయి, నాట్లు వేసే నాట్లు నాన్న పోసుకునే ఇప్పం ఖచ్చింది, ఇప్పం దాటిపోయేటట్టుంది. వాళ్ళు అంటున్నారు పేపర్లకే పరిమితమవుతారు తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా సరే ఇంకొక నాన్ను మోసుకోరు ఇక మేము నీళ్ళు ఇస్తాం మీరు నాన్ను తెచ్చి పోసుకోరాని అంటారు అనాలి అని మేము ఒకటే ఏంటంటే ఒత్తిడి తీసుకురావడానికి ప్రభుత్వం పైన నీటిపారుదల శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఎందుకంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు మీరు రోల్ ఆఫ్ ప్రాజెక్ట్ మొత్తానికి మొత్తం ఇప్పుడు కంప్లీట్ కాకుండా వచ్చే వర్షాకాలం వరకు నాకు కంప్లీట్ చేయదు. కానీ ఇప్పుడు ఈసారి నీటి మళ్లింపు అంటే ఇప్పుడు నార్లకు ఈ ప్రాంతం అంటే ఇప్పుడు ఈ ధనంపూరి ఈ బీర్పూర్ మండలాల్లో ఉన్న రైతులకు ఒకటి భరోసా ఇచ్చి ఆ ఎస్ఆర్ఎస్పి నీటిని అందించాలని మీ ద్వారా కోరుతున్నాం, ఒకటే కోరుతున్నాం. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మునుగోట్ల అయినా ఇంకెక్కడైనా ఇంతమంది ఇప్పుడు ఎంపీడీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మొత్తం బంధు అక్కడ ఉంటుర్రు. కానీ మరి ఇక్కడ ఇప్పుడు చూడు కళాల కాడ బల్ల దోపిడి చాలా అవుతుంది. మొన్ననే ఫస్ట్ లారే పోయిన దానికి పోయి ధనంపూర్ ఇల్లా ధనలక్ష్మి రైస్ మిల్లా ఫస్ట్ లారే అక్కడ డిఎస్ఓ గారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసరే ఫోన్ చేసి చెప్పారు, చెప్పి దించుకోమని చెప్పినా కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న మళ్ళీ రైతులందరూ పట్టుకొని మళ్ళీ అక్కడికి పోయి కూడా మళ్ళీ ఒక కిలో అంటారు, అర్ధ కిలో అంటారు, తేమ అంటారు, తాలు అంటారు, తప్ప అంటారు, తాలు తప్ప లేకుండా కూడా నీట్గా చేసిన వడ్లను కూడా మళ్ళా మళ్ళా ఈ రకంగా గోస పోసుకుంటారంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారైనా ఎంపీపీ గారైనా ఎంపీడీసీలు అయినా సర్పంచ్లు అయినా వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు అధికారులు? మేము ఇప్పుడు ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారైనా అటు పక్కకున్న మంత్రి గారైనా అసలు మీరు ఏం చేస్తారు అంటే ఇండ్లను అంటురా ఏసీ రూమ్లను అంటురా మా అసలు ఒక్క కళ్ళం కనుక నచ్చి చూస్తురా కొబ్బరికాయ కొడుతురు పోతురు. మరి కొబ్బరికాయ కొట్టినాక మరి ఏం పోతున్నాయి, అర్థం పోతున్నాయి, ఒక్కొక్క రైతు ఎంత నష్టపోతుండు అంటే రైతులు అసలు వరి వండేయద్దా? వరికి ఇప్పుడు 100 కిలోలు కాదు 105 కిలోలు 110 కిలోల లెక్క వచ్చేటట్టుంది. మొదలే 105 కిలోలు అయినాక లాస్ట్కి పోయేసరికల్లా ఇంకా మీరు 110 కిలోలు అయ్యేటట్టుంది. అంటే క్వింటాల్ లెక్క మనం కేజీలు లెక్క 100 కిలోలు కాదు 110 కిలోలు అన్నట్టు. మరి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మీ అధికార పార్టీ ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారు? మేము ఒకటే కోరుతున్నాం మీ ద్వారా ఇది ఇట్లే ఉంటే మేము చలో కలెక్టరేట్ పెట్టి కలెక్టరేట్ ముందంటే ఇవే వడ్లు ఇవి అక్కడ మోసి పెద్ద ఎత్తున నిరసన నింపుతామని మీ ద్వారా